రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు మహాకూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడంతో అవినిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్లో డిఎస్సి నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా ఎప్పుడు డిఎస్సి ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని అన్నారు. వారాహి యాత్రలో అవినిగడ్డకు విచ్చేసిన పవన్ కళ్యాణ్, యువగళం పాదయాత్రలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడులు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తామని వాగ్దానం చేసి నిలబెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కుదించబడిన పాఠశాలలను సైతం తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నిరుద్యోగ యువకులకి ఆనందకరమైన రోజు. శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదట సంతకం మెగా డిఎస్సి మీద వారు పెట్టడం నిజంగా ఆనందదాయక విషయం. ఇవాళ దాదాపు 16,347 టీచర్ పోస్టులు భర్తీకి ఈరోజున ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి అవనిగడ్డలో ఉన్న ఈ డిఎస్సి కోసం గత 5 సంవత్సరాల నుంచి పస్తులుంటూ బాధలు పడుతూ ఎప్పుడు డిఎస్సి ప్రకటిస్తారా మన జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన కూడా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన ఎన్నికలు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నమ్మి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అవనిగడ్డకు వచ్చి డిఎస్సి కోచింగ్ పొందడం జరిగింది. నిజంగా వాళ్ళ ఆవేదన అంతా ఎంత కాదు. తల్లిదండ్రులు పంపించిన డబ్బుతో చివరికి ఇక్కడ వాళ్ళ కూలి పనులు కూడా చేసుకుని ఇక్కడ కోచింగ్ పొందారు. అవన్నీ కూడా మేము చూసి చాలా బాధపడ్డ పరిస్థితి తప్ప ఏం చేయలేని నిశ్చయిస్తుంది. ఆ స్థితిలో అవనిగడ్డలో వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆ రోజున వీరందరూ కూడా తమ గోడిని అక్కడ వినిపించడం, ఆ తర్వాత లోకేష్ గారు యుగళం పాదయాత్రలో ఎక్కడెక్కడ డిఎస్సి గురించి ఆయన కూడా విజ్ఞప్తులు చేయటం, ఆయన కూడా వెంటనే దాని మీద స్పందించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతాను, మెగా డిఎస్సికి పెడతానని చెప్పి ఆయన వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు ఈరోజున వారికి ఎంతగా కృతజ్ఞత చెప్పినా తక్కువని చెప్పి నేను భావిస్తాను. ప్రత్యేకించి వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా దాదాపు 2,000 పైగా పిల్లలు అవనిగడ్డలో కోచింగ్ పొందుతూ వాళ్ళ పట్ల ఆవేదనంతా కూడా నేను చూశాను. నిజంగా వాళ్ళ ఆనందం చూస్తే అవధులు లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఇవాళ మెగా డిఎస్సిని ప్రకటించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంగతి వాస్తవమైన విషయం. అయినప్పటికి కూడా మెగా డిఎస్సిని ప్రకటించి ఇవాళ వీరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపాలని చెప్పిన ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పూనుకుని ఈ మహత్తర కార్యం చేసినందుకు వారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నడూ రాని మెజారిటీలతో బందరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను గెలిచానని బందరు ఎంపీ వల్లభనేని బాలసూరి తెలిపారు. తాను ముందు నుండే చెప్తున్నానని, పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో జనసేన ఖచ్చితంగా గెలుస్తుందని అదే జరిగిందన్నారు. వై నాట్ మచిలీపట్నం నినాదంతో అభివృద్ధి కోసం మచిలీపట్నంలో పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటు చేస్తానన్నారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు ఎవరు దాడులకు దిగరని చట్టపరంగా వ్యవహరిస్తారంటున్న బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరితో మా ప్రతినిధి చందమామ బాబు ఫేస్ టు ఫేస్. కూటమి భారీ విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు పోటీ చేసి జనసేన విజయం ముగిసిందో మనకు బందర్ పార్లమెంట్ నుండి భారీ మెజార్టీతో గెలిచిన బాలసౌరి గారు మన ముందు ఉన్నారు. ఆయన ఎందుకు ఈ విజయం ఎలా వచ్చింది, ప్రజల నుండి ఎలా ఈ విజయం సాధించారు, గతంలో రాని విజయం అంత మెజార్టీ ఇప్పుడు ఎలా వచ్చింది ఆయన ఉన్నారు మన ముందు మనకు తెలుసు. సార్ చూడండి సార్, ఘన విజయం సాధించారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో.
మీ ప్రజలకి ఏ రకంగా జవాబు ఉన్నారు, ఏం చేయబోతున్నారు? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, నా అనేకమైనటువంటి ఇంటర్వ్యూ ఎలక్షన్స్కు ముందు కూడా జనసేన పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు అదే రకంగా 2 పార్లమెంటు గెలుస్తాయని చెప్పి నేను అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. దీనికి కారణం నేను ఎలా చెప్పాను అంటే, మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అనేది అసలు ఎక్కడా లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడా లేదు. అదే రకంగా ప్రజలకి ఏమి కావాలనేటువంటిది ఈ ప్రభుత్వం మరి వాళ్ళకి చేయాల్సినటువంటిది ఏమి కావాలనేటువంటిది గుర్తించలేకపోయింది. ఇప్పుడు మనకు అమరావతి ఉంది, రాజధాని అని చెప్పి చెప్పాం. ఈ భారతదేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అదే రకంగా ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది, డ్రింకింగ్ వాటర్ లేదు, ఇవన్నీ బేసిక్ నీడ్స్ ప్రజలందరికీ కూడా. సో ఇవన్నీ మనం చేయలేనప్పుడు ప్రజలు డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎలక్షన్స్ అనగానే మనం గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ఇక్కడ ప్రజలు తిరగబడ్డారు. గెలుపు ఓటముల కంటే కూడా ప్రజలు తిరగబడ్డారు. సో ఆ పరిస్థితికి వైసీపీ తెచ్చుకుంది. అయితే ఈ నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచాం, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చింది. మరి ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఈ బందర్ పార్లమెంట్లో ఎక్కడ రాని మెజారిటీ వచ్చిందని కూడా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. సో మీరు క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే వేరే చోట కొన్ని ఓట్లు అధికంగా రావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి 160,000 చిల్లర పోలైతే దాదాపు ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ ఈ ప్రాంతంలో ఎక్కడ రాలేదు. ఇక్కడ ఈ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని మచిలీపట్నంలో ప్రజలు ఆయన మీద తిరగబడ్డారు. సో మా మీద ఎక్కువగా ప్రజలు నమ్మి ఇటు పవన్ కళ్యాణ్ గారిని అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని పైన ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీస్సులు వీటన్నిటితోటి ప్రజలు మమ్మల్ని చాలా బ్రహ్మాండంగా దీవించారు. సో ఇవన్నీ మాది బాధ్యత అని చెప్పేసి నేను అనుకుంటాను, ఎందుకంటే ప్రజలు మా మీద ఎక్కువగా బాధ్యత పెట్టారు. సో ఇవన్నీ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ 1 బై 1 ఏదైతే మేము ప్రామిస్ చేసామో, ఎస్పెషల్గా నేను ఏదైతే చెప్పానో అవన్నీ 1 బై 1 తప్పకుండా మరి ఆ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. గతంలో బాలశౌరిని చూసాము వైసీపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు జనసేనలోకి వచ్చిన బాలశౌరి స్పీడ్గా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, జనాల్లోకి బాగా వెళ్తున్నారని ఒక నాయకుడు, ఎందువల్ల ఆ స్పీడ్ పెరిగింది మీరు? సి బేసిక్గా ప్రజల సమస్యలు తీర్చడంలో నేను ఎప్పుడు ముందే ఉంటా. అయితే కొన్ని కొన్ని చోట్ల ఆ ఎమ్మెల్యేల యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ స్వార్థమైనటువంటి ఆలోచనలను బట్టి మరి కొన్ని చోట్ల నేను ఎక్కువగా తిరగలేకపోయాను. ఉదాహరణకి ఇందాక ఈరోజు మున్సిపాలిటీ రివ్యూ చేస్తూ ఉంటుంటే, నేను ఏదైతే కష్టపడి కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ 2.0 అనేటువంటి పథకం ద్వారా 57 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొస్తే, 7 నెలలైనా ఆ డబ్బులు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ వాళ్ళు ఈ రోజు కూడా దాన్ని ఎంఓయు చేయలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం హర్షదాయకమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత మోములో చిరునవ్వులు వచ్చాయని, పింఛన్ పెంపు ద్వారా వృద్ధులకు మేలు కలుగుతుందని, అలాగే పేదల కడుపు నిండేలా అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంచి పని చేసే ముఖ్యమంత్రి దొరకడం ఏపీ ప్రజల అదృష్టమన్నారు. బాంబే కాలనీలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి, గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ కీలక ఫైళ్లపై సంతకం చేసినందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం సంతోషకరమన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడం వల్ల నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వులు చిందాయని చెప్పుకొచ్చారు. అలాగే పింఛన్ పెంపుపై 2వ సంతకం చేసి వృద్ధులకు మేలు చేశారన్నారు. 28 రకాల పింఛన్దారులకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం సంతోషదాయకమన్నారు. ఇక 4వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతులకు మేలు చేశారని చెప్పారు. స్కిల్ సెన్సెస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. మంచి చేసే పథకాలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా వెంటనే అమలు చేయడం సంతోషదాయకమన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంచి 5 పథకాలపై ఆయన మొదటి సంతకం చేయడం చాలా గొప్ప విశేషం.
అదేవిధంగా అందులో మెగా డిఎస్సిని ఫస్ట్ సంతకం పెడతానని ఆయన వాగ్దానం చేయడం, అదే డిఎస్సిపై సంతకం పెట్టడం, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మళ్లీ పునరుద్ధీకరణ చేయడం, అదేవిధంగా మూడోది పెన్షన్ వేయిన్ చెప్పుకోదగ్గది పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. 4,000 చేయడం అంటే ఈ పెన్షన్లో మొత్తం 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. 8 రకాల పెన్షన్లు సేమ్ కంటిన్యూ అయినా 20 రకాల పెన్షన్లో చాలా వరకు పెంపుదల, కొన్నిటికేమో 5,000 ఉంది 10,000, కొన్నిటికేమో 6,000 ఉంది 15,000, అలాగే 3,000 ఉన్నాయని 4,000 రూపాయలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలా మంది అనేక రకాలు అందులో చేర్చబడి అటన్నిట్లో బాగా పెంచడం జరిగింది. ఉదాహరణకి మనం మెగా డిఎస్సి చూసుకుంటే ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్సే లేవు. ఎంతో మంది అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అది ఫస్ట్ మెగా డిఎస్సిపై సంతకం పెట్టిన వెంటనే అభ్యర్థులు మొహాల్లో చూస్తుంటే చిరు వెలుగులు, చెప్పలేని ఆనందం. పెన్షన్దారులు మనం చూస్తూ ఉంటే అరే మళ్ళీ మా అన్నా క్యాంటీన్ వచ్చిందండం, అన్నా క్యాంటీన్ వచ్చింది అని అందరికీ మాకు మళ్ళీ అన్నం దొరుకుతుందని ఒక ఆనందం వాళ్ళల్లో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ 5 సంతకాల్లో మెయిన్ నాలాంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై వాళ్ళ హర్షం ఎంత చక్కగా వ్యక్తం చేశారంటే అంత చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సెస్ అని పెట్టారు. స్కిల్ సెన్సెస్లో దీనివల్ల చాలామంది అభివృద్ధి చేసి వాళ్ళకి పథకాలు అందేటట్టుగా చేసి వాళ్ళ అభివృద్ధి పథం నడిపించడానికి చాలా ముందుకెళ్తున్న 5 సంతకాలకి మేము ఆనందంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కరెక్షన్లు ఉన్నారు, పెన్షన్దారులు ఉన్నారు, చదువుకున్న అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరి ఆనందం కోసం ఈరోజు ఇక్కడ మా మదర్ పేరైన సత్యవతి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన మొదలైందని, రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచి జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. యువతలో స్కిల్స్ పెంచి వారికి బంగారు భవిష్యత్తును కల్పిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో ఎస్వీరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి దిశా దశ మార్చగలరని చెప్పారు. ఒక వ్యక్తి ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవాలంటే విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. అలాంటి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల శ్రేయస్సు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, దానికి విద్యార్థి దశ నుంచే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ని స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకుని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దే దానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాల్లో ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకుందాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్ళాలనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్అవుట్స్ లేకుండా మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్టు చేసైనా సరే పిల్లల్ని స్కూల్కు తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగానే సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్టు, దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ ఆనందంగా ఉంచి చదువులు పూర్తి చేసి, ఆ చదువులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏకైక ఎజెండా ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ఎజెండాగా, ఈ 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని పీపీపి అంటే PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే స్కీమ్ ద్వారా ఆ యొక్క కార్యక్రమం కూడా మొదలవబోతోంది.
బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సెల్స్ మరియు భవనాల నుంచి బీఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని ఆర్జిస్తోందని బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత ఆర్థిక సంవత్సరంలో 2 మిగులు భూములను అమ్మడం ద్వారా సుమారుగా 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 3 మిగులు భూములను అమ్మకానికి ఈ వేలంలో పెట్టినట్లు తెలిపారు. మాచవరంలోని బీఎస్ఎన్ఎల్ భవన్లో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ, ప్రస్తుత మౌలిక సదుపాయాల అప్గ్రేడేషన్లో పెట్టుబడి పెట్టడానికి అమ్మకం లేదా లీజు ద్వారా మిగులు స్థిరాస్తుల విలువను అన్లాక్ చేయడం ద్వారా అంతర్గత ఆదాయాన్ని పొందడం కోసం బీఎస్ఎన్ఎల్లో మిగులు భూమి మరియు భవన ఆస్తులు మానిటైజేషన్ జరుగుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత ఆర్థిక సంవత్సరంలో 2 మిగులు భూములను అమ్మడం ద్వారా సుమారుగా 40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రధాన ప్రదేశాల్లో మిగులు నిర్మాణ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలలో 27 మిగులు భూములను ఎంఎస్టీసీ ద్వారా ఈ వేలంలో ఉంచిందని, అందులో ఏపీకి చెందిన 3 మిగులు భూములు ఉన్నాయన్నారు. తుని బ్యాంకు కాలనీలోని ఖాళీ స్థలం, పాలకొల్లు టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర స్టోర్ యాడ్ కాంపౌండ్, కొండపల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాంపౌండ్ ను ఈ వేలంలో పెట్టినట్లు తెలిపారు. ఆన్లైన్ బిడ్ సమర్పణ ఇప్పటికే ప్రారంభమైందని, 1 జూలై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఈమెయిల్ agm.aplb@bsnl.co.in ద్వారా సంప్రదించాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఏపీలో ల్యాండ్స్ మానిటైజ్ చేయడానికి బిడ్డింగ్ అంటూ స్టార్ట్ అయిందండి. ఇది మొన్న నిన్న 13వ తారీఖు జూన్ నుంచి 1వ తారీఖు 1 జూలై వరకు బిడ్డింగ్ జరుగుతుంది. ఈ దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడాను మా వెబ్సైట్ లో విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంఎస్టీసీ ద్వారా దీని సేల్ జరుగుతుంది, తర్వాత ఆక్షన్ కూడా జరుగుతుంది. ఈ ల్యాండ్స్ ముఖ్యంగా మనకి చాలా ముఖ్యమైన లొకేషన్స్ లో ఉన్నాయి. అది మనకి కృష్ణాలో అయితే మనకి కొండపల్లిలో ఉందండి, అదేవిధంగా పాలకొల్లులో ఉంది, అదేవిధంగా తునిలో కూడాను మనకి ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాస్లో ఉన్నాయి, ల్యాండ్ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నాయి. చాలా కమర్షియలీ వాల్యుబుల్ ల్యాండ్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాండ్ 10-12 వర్క్స్ వరకు మనము 10-12 crores వరకు మనము దాన్ని దాటి బేస్ ప్రైస్ ఇచ్చాము వాటికి. దాని మీద యాక్చువల్గా బిడ్డింగ్ ప్రకారంగా రేట్స్ జరుగుతాయి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 ఏకర్ వరకు ఉన్నాయండి. పాలకొల్లు మటుకు ఆల్మోస్ట్ 1 ఏకర్ అంటే 4,000 square meters 4,500 square meters ఉంది. మిగతావన్నీ 1.5 ఏకర్స్ వరకు ఉన్నాయి, చాలా మంచి లొకేషన్స్లో. సో బీఎస్ఎన్ఎల్ మనకి మీ అందరికీ తెలిసిన విషయమే, ల్యాండ్స్ మానిటైజేషన్ చేయడమే కాకుండా రెంట్స్లో కూడాను బీఎస్ఎన్ఎల్ చాలా మటుకు వేకెంట్ స్పేసెస్ని రెంట్ కింద ఇస్తున్నది. ఇప్పటికే చాలా ఆర్గనైజేషన్స్ ఇవ్వడం ద్వారా ఏపీలోనే మనకి ఆల్మోస్ట్ 10 crores వరకు మనకి 1 ఏడాదిలో మనకి రియలైజ్ చేయడం జరిగింది. అంతేవిధంగా ల్యాండ్స్ మానిటైజ్ చేయడం ద్వారా 40 కోట్ల వరకు లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాము, లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 27 ల్యాండ్ పార్సెల్స్ ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిఫై ఉన్నాము. ఇవన్నీ కూడాను లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్స్, హ్యాజిల్ ఫ్రీ ల్యాండ్స్. సో వీళ్ళందరికీ కూడాను దానికి ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ మీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ల్యాండ్స్ని కంప్లీట్ చేసి తీసుకోగలరు మీరందరూ కూడా. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి భక్తులకు సూచించారు. వార్షికోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సువర్చుల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహం మేరకు 14, 15, 16 తేదీలలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు శ్రీ సువచల సమేత ఆంజనేయ స్వామికి, శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. వారు ఉమాశంకర దీక్షిత శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు, 16వ తేదీన అన్నప్రసాద వితరణ, స్వామివారి నగరోత్సవం జరుగుతుందని తెలిపారు. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానమునందు త్రయాన్నిక దీక్షతోటి స్వామివారి యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు ఈ దేవాలయం అంతా కూడా చక్కగా నూతనంగా ఇదంతా కూడా రిపేరు కార్యక్రమం చేసి చక్కగా రంగులు వేయించి ఉన్నారు కాబట్టి ఆ విమాన శిఖరము దేవాలయం అంతా కూడా లఘు సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటివి. ఈరోజు మొదటి రోజు అంకురారోపణతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వాస్తు హోమము, వాస్తు పరియజ్ఞీకరణము, ప్రధాన దేవత హోమాలు, అదేవిధంగా సుందరకాండ పారాయణ, అమ్మవారికి నవావరణార్చన మరియు స్వామివారికి రుద్రాభిషేకము, ఈరోజు విశేషంగా శ్రీ సువచ్చలా సమేత ఆంజనేయ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము మరియు ఈ రేపు కూడా స్వామివారి యొక్క శాంతి సువచ్చలా సమేత ఆంజనేయ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, మూడో రోజు పార్వతీ పరమేశ్వరి యొక్క కళ్యాణ మహోత్సవము, ఈ మూడు రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రధాన దేవతా మూర్తి హోమాలు, సుందరకాండ పారాయణలు, నవావరణార్చన, అదేవిధంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఇవన్నీ కూడా ఉదయము సాయంత్రము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. చతుర్థ వారి కోసం అత్యంత వైభవంగా మన దీక్షితులు గారి గురువు గారిచే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే మన దేవాలయం నిదనిదానంగా అభివృద్ధి చెందుతూ ఈ రోజుకి పరిపూర్ణంగా దేవాలయం పూర్తి చేయడం జరిగింది. ఆలయ శిఖరాలు, అలాగే ఆలయ గోపురాలు, ఆలయ యొక్క ధ్వజస్తంభానికి తొడుగులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని దేవాలయానికి ఈరుతో ఇవాళతో సంపూర్ణంగా దేవాలయం పూర్తి చేసి స్వామివారికి ఒక్కసారి సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాం. 3 రోజులు దీక్షగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇవాళ శాంతి కళ్యాణం, రేపటి దినముందు మరొక శాంతి కళ్యాణం, ఎల్లుండి స్వామివారి యొక్క ప్రాతి మధ్యాహ్న సమయంలో విశేషంగా శివకళ్యాణం, అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం విశేషంగా మేళతాళాలతో నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులంతా కూడా మన దేవాలయానికి, మనందరి దేవాలయానికి విచ్చేసి స్వామివారి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రోత్సవంగా కోరుతున్నాం. మన దేవాలయం ప్రతినిత్యం కూడా గోత్రనామాలతో పూజ, అట్లాగే యాగశాల కొత్తగా నిర్మించుకున్నాం. అట్లాగే దేవాలయం ముందు అత్యంత వైభవంగా గో సంరక్షణ జరుగుతోంది. గోపూజ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కావున భక్తులందరూ కూడా దేవాలయాన్ని దర్శించి స్వామివారి లీలా వైభవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూముల యజమానులను, రైతులను తీవ్రంగా భయపెట్టిన చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఎంతో అభినందనీయమని తాడేపల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అమర సుబ్బారావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన ప్రధానమైన 5 హామీల అమలులో భాగంగా చంద్రబాబు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఫైలుపై సంతకం చేసి భూ యజమానులకు, రైతులకు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. మరోవైపు వృద్ధులకు పింఛన్ పెంపు, నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సిపై చంద్రబాబు సంతకాలు చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను 5 పైన సంతకం చేయటం చాలా సంతోషం, శుభపరిణామం. అదేవిధంగా మెగా డిఎస్సి పైన తొలి సంతకం, మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం, అదేవిధంగా వృద్ధులకి మరి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తూ 3వ సంతకం, అదేవిధంగా అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తూ 4వ సంతకం, అదేవిధంగా స్కిల్ సైన్సెస్ని డెవలప్ చేస్తూ 5వ సంతకం చేయటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేయటం చాలా సంతోషంగా ఉంది. మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఆనాడు పాలకులు అధికారం చేపట్టిన వెంటనే జేసీపీలతో రాష్ట్ర ధనాన్ని దుర్వినియోగం చేస్తూ
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికను కట్టిస్తే దాన్ని జేసీబీలతో కూల్చివేయటం జరిగింది. మరలా ఈనాడు అధికారం చేపట్టక ముందే నారా చంద్రబాబు నాయుడు గారు అదే జేసీబీలతో మరి రాజధానిలో మరి జంగిల్ క్లియరెన్స్ చేయడం కూడా మనందరం చూసాం. దీనికి కూడా ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు చూసుకున్నట్టయితే ఆనాడు పేదలందరికి కూడా పట్టెడు అన్నం పెట్టాలనే సంకల్పంతో అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి పేరు వస్తుందని అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేయటం మనందరం కూడా చూసాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.